अल्लूरी सीतारामराजु जिल్లాలో గిరిపుత్రులు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు। ఏజెన్సీ చింతపల్లి మండలం ఎర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం తెలపడంతో నిర్వాసిత గ్రామాల గిరిజనులు వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పడుతున్నారు। మన్యంలో బాక్స్ హెడ్ పెట్టిన చిచ్చు ఆరక ముందే గిరిపుత్రులకు మరో సమస్య వచ్చి పడింది। ఈసారి జలవిద్యుత్ కేంద్రం రూపంలో మన్యంలో మరో చిచ్చు చొచ్చుకొచ్చింది। చింతపల్లి మండలంలో నిర్మించ తలపెట్టిన హైడ్రో పవర్ ప్లాంట్ కోసం గిరిపుత్రుల భూములకు ఎసరు వచ్చింది। దీంతో గిరిపుత్రులు హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణానికి సస్యమీరా అంటున్నారు। अल्लूरी सीतारामराज जिल्ला चिंतपल्ली मंडलम गोंदिपकल पंचायती भारी जल विद्युत केंद्र निर्माणानिकी राष्ट्र कैबिनेट आमोदं तेलिपिंदी। सुमारुगा 5400 कोट्ल रूपायलतो 1200 मेगावाट्ल जल विद्युत केंद्रं एर्पाटु चेसेंदुकु 2020 जनवरीलो ओक प्राइवेट संस्थ सर्वे निर्वहिंचिंदी। अप्पुडु तयारु चेसिन डीपीआर कु 2021 डिसेंबर्लो अटवी पर्यावरण शाख अनुमतुलु लभिंचायी। ఇంతలో 300 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూనిట్లు ఉంటాయి। చింతపల్లి కొయ్యూరు మండలాల మీదుగా తాండవ రిజర్వాయర్లో కలిసే చోట పిట్లవరకు గడ్డపై రెండు రిజర్వాయర్లు కడతారు। చింతపల్లి మండలం ఎరవరం సమీపంలో ఎగువ డ్యామ్, కొయ్యూరు మండలం గానుగుల ప్రాంతంలో దిగువ డ్యామ్ను కడతారు। ఎగువ డ్యామ్ సముద్ర మట్టానికి 512 మీటర్లు, దిగువ డ్యామ్ 267 మీటర్ల ఎత్తులో ఉంటుంది। మధ్యలో సొరంగం తవ్వి మధ్య జల విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేస్తారు। ఇక్కడ 32 గ్రామాలు ఉన్నాయి। ఈ 32 గ్రామాలు కూడా ముప్పుడు గ్రామం అయిపోతున్నాయి। ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఎటువంటి మాకు గ్రామసభ గాని గ్రామసభ పంచాయతీ తీర్మానాలు గాని ఏమీ పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు ఆల్మన్నాల సర్వేలు చేసి ఇక్కడ ఎటువంటి అధికారం ఉందండి। ఇక్కడ మా ఆదివాసి గిరిజనులకి మాకు 1/70 చట్టం, 1/3 చట్టం షెడ్యూల్ తెగో షెడ్యూల్ 5వ షెడ్యూల్లో కూడా ఉంది। ఎటువంటి మా గిరిజనల హామీ లేకుండా పీసా చట్టం ఒకటి పెట్టింది। ఆ పీసా చట్టం హామీలు లేకుండా కూడా ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ అన్నది సర్వేలు చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పండి। అయితే కొయ్యూరు మండలంలోని జూపాలెం, దిబ్బలూరు, వెలగపాలెం పంచాయతీలో కిత్తాడు, చింతపల్లి మండలంలోని గోందిపాకల, వంట్ల మామిడి, తాటిబంద, ఎర్రవరం, గాగులబంద, బోర్ర మామిడి, పోర్లుబంద, రోలుగుంట, దంపులగుంట, వేణం, తాడపాలెం, పోతురాజు గుమ్మల మరో 15 గ్రామాలు ఈ ప్రాజెక్ట్ పరిధిలోకి వస్తాయి। ప్రత్యక్షంగా సుమారుగా 16000 మంది, పరోక్షంగా కలిపి మొత్తం 32000 మంది వరకు నిరాశ్రయులవుతారు। వేల ఎకరాల పంట భూమి పోతుంది। ఈ భూమి అంతా 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో గ్రామ తీర్మానం లేకుండా గిరిజన సలహా మండలి తీర్మానం చేయాల్సి ఉంది। ఇవేవీ లేకుండా ప్రాజెక్టుకు ఆమోదం ఎలా తెలుపుతారని బాధితులు ప్రశ్నిస్తున్నారు। అటవీ పర్యావరణ అనుమతులు తక్షణమే రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు। పవర్ ప్రాజెక్ట్ ఎందువల్ల కడతారో మాకు తెలియదు। అందులో మాకు లాభం నష్టం తప్ప మాకు లాభం వచ్చేది ఏం లేదండి। ఇది ఎవరిని అడిగి కడుతున్నారో మాకు తెలియదు। మాకు గ్రామ తీర్మానం కూడా లేదండి। మమ్మల్ని ఈ ఊర్లోని గ్రామస్తులు ఎవరిని కూడా పెద్దలు చిన్నలు కూడా అడగలేదు। ఎప్పుడు వచ్చి సర్వే చేసి వెళ్ళిపోయారో మాకు తెలియదు। అసలు ఇది ఎవరిని అడిగి కడుతున్నారో తెలియదు। ఎట్టి పరిస్థితుల్లోని ఆదని వచ్చినా, మోదీ వచ్చినా, జగన్ వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోని పవర్ ప్రాజెక్టులు కట్టడం అవ్వదండి। మేము ప్రాణాలు తెగించేనా పోరాడతాం కానండి, పవర్ ప్రాజెక్ట్ కట్టడం అయితే కుదరదండి, వెనక్కి తీసుకోవాలి। ఈ ప్రాజెక్ట్ నిర్మాణం సుమారుగా 54 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది। వీటి మీద ఆధారపడ్డ వారంతా ఏమవ్వాలని గిరిజనులు నిలదీస్తున్నారు। గిరిజన చట్టాలు హక్కులను ఉల్లంఘిస్తే బాక్సెట్ వ్యతిరేక పోరాటం కంటే పెద్ద ఉద్యమాన్నే తీసుకువస్తామంటున్నారు।